తిరుమల అలిపిరిగేటు వద్ద శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. దర్శనానికి వస్తే నెట్టి పారేస్తారా అంటూ నిరసనకు దిగారు. భక్తితో గోవిందుడి నామం స్మరించాల్సిన భక్తుల నోట ఆక్రోశం ప్రతిధ్వనిస్తోంది. దీంతో కొండపైన ఏడుకొండలవాడు, కొండ కింద ఏడుకొండలవాడి భక్తులుగా సీన్ మారింది. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులను అలిపిరి వద్దే టీటీడీ విజిలెన్స్ అధికారులు నిలిపివేశారు. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. కొండపైకి అనుమతిస్తే తప్ప అలిపిరి నుంచి కదిలేది లేదంటూ ఆందోళనకు దిగారు శ్రీవారి భక్తులు. దీంతో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు మొహరించారు. అలిపిరి నుంచి భక్తులను ఖాళీ చేయిస్తున్నారు. రోజు 35,000 మందికి మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉందంటోంది టీటీడీ. ఇప్పటికే 2 లక్షల టికెట్లను స్థానికేతరులకు ఆన్లైన్ లో జారీ చేశామని టీటీడీ చెబుతోంది. ఈ నెల 24 నుంచి తిరుపతిలో 50 ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్థానికులకు రోజు 10,000 సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామన్నారు.